హిమ గారు, చాలామంది ఫిట్గా అండ్ ఆల్సో స్లిమ్గా ఉండాలనుకుంటారు. ఫిట్ అండ్ స్లిమ్ బోత్ ఆర్ సేమ్ అంటారా? లేదండి, ఫిట్ ఈస్ డిఫరెంట్, స్లిమ్ ఈస్ డిఫరెంట్. స్లిమ్ అంటే అండర్ వెయిట్ కింద వస్తాం, అంటే మనిషి చూస్తాకి సన్నగా కనబడతారు. ఫిట్ ఈస్ డిఫరెంట్, మీరు ఒళ్ళుతో సంబంధం లేదు, ఫిట్నెస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ చాలా మంది పొరబడతారు స్లిమ్ అంటే ఫిట్ అనుకుంటారు. స్లిమ్ ఈస్ నాట్ ఫిట్ అండి. స్లిమ్గా ఉండి ఒక మనిషి వాళ్ళు హెల్దీగా ఉండాలని రూల్ లేదు. కొంచెం స్టౌట్గా ఉండి వాళ్ళు అన్హెల్దీగా ఉన్నారని లేదు. అండ్ బాడీ వెయిట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని తీసుకుంటే మీరు నేను ఈక్వల్ వెయిట్లో ఉండొచ్చు, 50-50 కేజెస్, 60-60 కేజెస్ అనుకోండి. బట్ చూస్తాక ఒకళ్ళు బల్కీగా కనబడతాం, ఒకళ్ళు సన్నగానే ఉంటాం, అదే 60. సో బాడీ షేప్ ప్రపోర్షన్స్ ఒక మనిషికి మనిషికి సంబంధమే ఉండదు. ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ పర్సన్ టు పర్సన్. సో మీరు వెయింగ్ స్కేల్ మీద నెంబర్ చూసుకుని, ఓకే నేను 60 ఉన్నాను, 65 ఉన్నాను, 70 ఉన్నాను. సో 75 అంటే ఒబెసిటీ, 60 అంటే అలా ఉండదు. బోన్ వెయిట్ ఉంటుంది, మాస్ ఉంటుంది, మజిల్ మాస్ ఉంటుంది, ఇలా అన్ని కన్సిడరేషన్లు తీసుకోవాలి. అసలు నన్ను అడిగితే నెంబర్ చూడొద్దు అసలు. యూ గాట్ టు బి ఫిట్. అండ్ ఇంచ్ లాస్ ఇస్ డిఫరెంట్. మీరు అదే ఒళ్ళు షేప్లో ఉండి షేప్ అవుట్ అయిపోకుండా ఎక్కడ ఉండాలో అదే స్ట్రెంగ్తనింగ్ చేసుకుంటూ ఫ్యాట్ మాత్రమే బర్న్ చేస్తూ వర్కౌట్స్ చేసుకోవచ్చు. లేదు మీరు రకరకాల క్రాష్ కోర్స్ డైట్లు చేసుకుని గబగబ వెయిట్ రిడక్షన్ అయిపోయి మీరు నెంబర్ ఒకటి టార్గెట్ పెట్టేసుకుని, మీరు ఇప్పుడు ఆల్రెడీ 75-80 ఉంటే నేను అర్జెంటుగా 1 మంత్లో డైట్ చేసి 60 అవుతాం అనుకుంటారు. అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ కీటో డైట్స్ కానీ చేస్తే వెయిట్ రిడక్షన్ అవుతారు. ఓకే, కానీ ఎంత షార్ట్ పీరియడ్లో ఫాస్ట్గా అయిపోతే అంత తొందరగా వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో చాలా మందికి ఇప్పుడు మేబీ సమ్ యాక్టర్స్ ఆర్ యాక్ట్రెస్ దానికి తగ్గట్టు షోస్ ఇవ్వాల్సిన వాళ్ళు, లేదు నేను 1 మంత్లోనే నేను బల్కీగా ఉన్నాను లేదంటే తగ్గిపోవాలి, ఒకే సేమ్ నెంబర్కి కాకపోయినా కొద్ది తగ్గాలి అని అనుకుంటూ ఉంటారు. సో అది మంచిదేనంటారు మన హెల్త్కి? ఆ తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అంటే? అదేనండి, అది మానిటరింగ్, ప్రాపర్ ట్రైనర్ మానిటరింగ్లో జరగాలి. ఒకవేళ మీరు డైట్ తీసుకున్నా కూడా దేర్ షుడ్ బి సమ్ మానిటరింగ్. ఇప్పుడు క్రాష్ కోర్స్ డైట్స్ చాలా చాలా ఉన్నాయి. పోనీ ఇప్పుడు ట్రెండింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తీసుకోండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ టూ గుడ్, అది ఆయుర్వేదిక్ ప్రకారం కూడా ఫాస్టింగ్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. కానీ దాంట్లో 12 అవర్స్, 14 అవర్స్, 18 అవర్స్ అలా అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట, 16 అలాగా. సో 16 అవర్స్ డైరెక్ట్గా జంప్ చేసి సడన్గా ఈరోజు నేను డిసైడ్ చేసుకున్నా రేపు నుంచి ఫాస్టింగ్ చేసేద్దామని, సో ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను 16 అవర్స్ ఫాస్ట్ చేసేస్తా, అప్పుడు 8 అవర్స్ విండో అవుతుంది ఈటింగ్. సో నీ బాడీకి సడన్గా షాక్, అది అడ్జస్ట్ అవ్వలేదు సడన్గా ఇంత ఫాస్టింగ్. సో ఫస్ట్ మీరు ఏదైనా డైట్ స్టార్ట్ చేసినప్పుడు దాని మీద హోంవర్క్ చేయాలి. అండ్ ఎప్పుడైనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, రెండు స్టెప్ బై స్టెప్ చేయాలి. సో స్టార్టింగ్ 12 అవర్స్తో స్టార్ట్ చేసి తర్వాత అలా పెంచుకుంటా వెళ్ళి స్లో స్లోగా అలా చేస్తే నెలకి 2-3 కేజీలు ఈజ్ హెల్దీ. ఓకే, బాగా ఇంకా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే 1-2 కేజెస్. అంతకన్నా ఫాస్ట్గా సన్నపడిపోతే నెగిటివ్ ఎఫెక్ట్, స్కిన్ సాగింగ్ ఉంటుంది, జీవం లేనట్టు అయిపోతుంది, సడన్గా డ్రాప్అవుట్, ఒళ్ళంతా లాగేసినట్టు ఉంటుంది, నీరసం వస్తుంది. సో మీరు ఏ డైట్ చేసినా ఏ ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ రిడక్షన్ అవుతూ చక్కగా గ్లో రావాలి, స్కిన్ టైటనింగ్ అవ్వాలి, ఎండ్లో నీకు నీరసం రాకూడదు. ఇది కరెక్ట్ డైట్, ఏ డైట్ అయినా చూస్ చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. బట్ హోంవర్క్ చేయాలి. సడన్గా మనం ఒక్కొక్క రాత్రికి రాత్రి ఫిక్స్ అయిపోయి రేపటి నుంచి నేను పలానా కీటో డైట్ చేస్తాను అందరూ చేయలేము. కీటో డైట్ ఈజ్ అగైన్ గుడ్, దాని బెనిఫిట్స్ ఉన్నాయి కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. కీటో డైట్ ఏంటంటే హై ప్రోటీన్ ఫుడ్. సడన్గా మీరు హై ప్రోటీన్ అలాగా ఎవరు మానిటరింగ్ లేకుండా చేసేస్తే యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవటం, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు, అలా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడే వాళ్ళు ఉన్నారు. సో దీని మీద చాలా కోర్సులే జరుగుతున్నాయి హిమా గారు, ఇంటర్మీడియట్ అండ్ ఆల్సో ఈ వీగన్ డైట్ కూడా, సంథింగ్ లైక్ ఈ వీగన్ డైట్. సో ఇది కూడా సేమ్ యాజ్ కీటో డైట్? వీగనిజం ఇస్ డిఫరెంట్ అండి. వీగనిజం అంటే మిల్క్ ప్రొడక్ట్స్ అంటే ప్లాంట్ బేస్డ్ డైట్ అనుకోండి, ప్రాపర్ గా చెప్పాలంటే వీగనిజం లో కూడా అంతే. దాని బేసిక్ హోంవర్క్ చేయాలి. వీగనిజం అంటే ఏంటి? మనము ఒకసారి పాలు అవన్నీ కంప్లీట్ గా ఆఫ్ చేస్తే మన కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది, ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది, న్యాచురల్ సోర్స్ నుంచి ఎలాగ వస్తుందో ఫస్ట్ మనం హోంవర్క్ చేసి అప్పుడు మన డైట్ స్టార్ట్ చేయాలి. సడన్గా నేను తిన్ను, నేను నాన్ వెజ్ మానేస్తున్నా, నేను సడన్గా నో ఎగ్స్, నో పనీరు, నో పాలు, నో ఘీ, నథింగ్, ఓన్లీ ప్లాంట్ డైట్ మీద ఉంటాను అంటే సడన్గా మీకు బి12 డెఫిషియన్సీ రావచ్చు, విటమిన్ డి డెఫిషియన్సీ రావచ్చు, ప్రోటీన్ లాకింగ్ అవ్వచ్చు, నీరసం అయిపోతారు,
అందుకే హోంవర్క్ చేయండి. ప్రోటీన్ సోర్స్ ఏంటి, పాలు వద్దు, ఇవన్నీ వద్దు, మీరు మిల్క్ ప్రోడక్ట్ కట్ డౌన్ చేశారు, దేని నుంచి వస్తుంది, స్ప్రౌట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, డే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, అలాగా బోల్డ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో హోంవర్క్ స్టార్ట్ చేసి మనకి దేని నుంచి వస్తుందో చూసుకుని అప్పుడు ఇవన్నీ కాంప్లికేటెడ్గా ఉన్నాయంటే రోజు చక్కగా సౌత్ ఇండియన్ థాలి తినండి అంటారు. యాజ్ అ న్యూట్రిషనిస్ట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, అన్లెస్ అంటిల్ యూ ఆర్ టూ మచ్ ఒబెస్ట్ ఆర్ యూ హ్యావ్ సమ్ హెల్త్ హిస్టరీ, మీరు అర్జెంటుగా వెయిట్ రిడక్షన్ అవ్వాలి అంటే తప్ప, లేదంటే చక్కగా జనరల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, ఇది కూడా టైం లేదంటే వాకింగ్ చేసుకుంటూ, మీరు మామూలు సౌత్ ఇండియన్ థాలి తినండి, అన్ని కూరలు పచ్చళ్ళు పులుసులు అన్నీ వేసుకుని అన్నం తగ్గించండి. కాకపోతే ఆ థాలి కూడా పాత పద్ధతిలో రిఫైన్డ్ పాలిష్డ్ రైస్ కాకుండా, పాలిష్ లేకుండా హస్క్ బయట పొట్టు ఉన్నది, సింగిల్ పాలిష్డ్ అయినా అవ్వచ్చు, బ్రౌన్ రైస్ అయినా అవ్వచ్చు, ఇంత అన్నం తీసుకుని ఎక్కువ ఎక్కువ కూరలు, అట్లీస్ట్ 2-3 వెరైటీస్ ఆఫ్ కర్రీస్, ఆకుకూర కానీ, పప్పు, ప్రోటీన్ అలాగే చూస్ చేసుకుంటే మనకి ఇంక కావాల్సింది వచ్చేస్తుంది కదా, ఇంకా ఫ్యాన్సీ డైట్స్ అవసరం లేదు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? అమ్మాయికి తిరగడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని